తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆధ్యాత్మికవేత్త ఏపీఆర్ చౌదరి పిలుపునిచ్చారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల కేంద్రంలో డాక్టర్ గోవర్ధన్ రంగప్రసాద్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఆర్ చౌదరి మాట్లాడారు. రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల హిందువులందరూ అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రామ మందిరం నిర్మాణానికి 100 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1500 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి రాజానగరం నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ప్రతి గ్రామంలో విరాళాల సేకరణలో భాగస్వాములు అవ్వాలని ఆయన కోరారు. జనవరి 15 నుంచి 30వ తేదీ వరకు జరిగే విరాళాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా హిందువులందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కరపత్రం ఏపీఆర్ చౌదరి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ చౌదరి, డాక్టర్ గోవర్ధన రంగప్రసాద్, పసుపులేటి బాపిరాజు, నేలపాల వెంకన్న, కలగంపూడి గణపతి తదితరులు పాల్గొన్నారు. భారత జాతి ఆకాంక్షకి అనుగుణంగా భారత జాతి ఎదురు చూస్తున్నటువంటి రామాలయ నిర్మాణం ఈ రోజున 5 ఆగస్టున ప్రారంభమైంది. ఆ మహానిర్మాణంలో యావత్ భారత జాతిని కూడా నిమగ్నం చేసేటువంటి, అందులో భాగస్వామ్యం చేసేటువంటి మహాకార్యం కూడా మరి రేపు జనవరి 15 దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మన ప్రాంతంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మహాకార్యాన్ని మరి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అందులో పాల్గొనడానికి ఎంతో అభిమానంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో ఈ కోరుకొండ మండలంలో ఉన్న 22 గ్రామాల్లో కూడా ఈ కార్యం రేపు 15 ప్రారంభమై 30వ తేదీ వరకు 15 రోజుల పాటు అన్ని గ్రామాల్లో కూడా దిగ్విజయంగా జరగబోతోంది. అదేవిధంగా సీతానగరం, గోపవరం, రాజానగరం ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా మొత్తం మన ప్రాంతంలో ఏ గ్రామం కూడా దీంట్లో కనిపించలేదు. అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాలకు కూడా కార్యకర్తలు వెళ్ళి కలుసుకుని వారి యొక్క మద్దతుని, వారి యొక్క సహకారాన్ని నిర్మాణంలో భాగస్వామ్యాన్ని కోరుతున్నారు. ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఆ నిర్మాణంలో పాల్గొంచుకోవడానికి. ఇది భారతదేశ చరిత్రకి ఒక తలమానికమైనటువంటి ఒక మహానిర్మాణం జరగబోతూ ఉంది. ఒక మహాకార్యం కూడా యావత్ భారత జాతి ఏకఖండంతో, ముక్త ఖండంతో ఏకీకృతులై, మరి ఏకోన్ముఖులై, మరి యొక్క ఒక స్వతంత్ర పోరాటంలాగా మరి ఈ కార్యంలో పాల్గొంటున్నారు. ఇది ఒక ధర్మ కార్యం, ఇది ఒక దైవ కార్యం, ఇది ఒక రామకార్యం. అంటే రాముడు ఈ యొక్క దేవుడే కాకుండా ఈ యొక్క జాతి ఏ విధంగా ఉండాలో, మానవులు ఏ విధంగా వ్యవహరించాలో, కుటుంబం ఏ విధంగా నడపాలో, పరిపాలన ఏ విధంగా చేయాలో రామరాజ్యం అనే ప్రతీతి. ఆ రకంగా రాముడు రామ పరిపాలన కానీ ఆదర్శవంతంగా ఉంది. అలాంటి ఆదర్శాన్ని ప్రపంచంకి పరిచయం చేయడం కోసం, ప్రపంచంలోనే సమున్నతంగా హిందూ ధర్మాన్ని నిలపడం కోసం, రాముడి యొక్క ఆదర్శాన్ని, రాముడిని ఒక ఆదర్శంగా ప్రపంచం ముందు నిలపడం కోసం అలాంటి మహాద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి వైభవోపేతమైనటువంటి రామాలయ నిర్మాణం అయోధ్యలో రామ జన్మభూమిలో జరగబోతా ఉంది. అది ఈ ప్రాంతంలో కూడా అందరూ కలిసి దాంట్లో పాల్గొంచుకోవటం, మేమందరం కూడా ఈ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ అనేక మంది, 100,000 మంది ఈ కార్యక్రమంలో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మా యొక్క జన్మ ధన్యమైంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యంలో అందరూ పాల్గొంటున్నారు. అది జయప్రదంగా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి అందరూ స్టార్ట్. జై శ్రీరామ్. 490 సంవత్సరాల క్రితం హిందువుల యొక్క మనోభావాలని బాగా దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి అంటే మన అందరి ఊళ్ళల్లోనూ కొత్త కొత్త రామాలయాలు కట్టేసుకుంటున్నాం. అసలు రాముడు పుట్టించోడు, రాముడికి గుడి లేదు. ఈ పోరాటం ఎప్పుడో బాబర్ కాలంలో దాని మీద మసీదు నిర్మాణం చేసేయటం, 490 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు తవ్వకాలు చేయడం అని చెప్పి దానికి ప్రత్యేకించి పురావస్తు శాఖకు అప్పచెప్పడం, వాడిని తవ్వితే ఎక్కడో 2 నెలల లోపులో ఆ దశరథుడు నిర్మించిన రామాలయం లవకుశుల చేత కట్టబడినటువంటి ఆ రామాలయాలు అవి బయటపడటం, తదనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం లాంటివి జరిగి ఇన్నాళ్ళకి అది గట్టెక్కి మనం రాముడు పుట్టించోట గుడి కట్టుకోవడానికి మనం ఈవేళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంచేత ఇది చందా అని అనకుండా రామాలయ నిర్మాణ సమర్పణ నిధి అని పేరు పెట్టారు దీనికి. ఆ నిధికి పారదర్శకంగా ఉండేలాగా ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళోనే వసూలు చేసి ఆ ఊరు వాళ్ళే మళ్ళీ డిపాజిట్ చేసి
ఎవుళ్ళు అవుళ్ళే వసూలు చేస్తారు. నిధి ప్రముఖ అంటారు అతను, ఆ నిధి ప్రముఖ అతను వసూలు చేస్తాడు. అందులో డిపాజిటర్ వాళ్ళ ఉండివాడే ఉంటాడు, అతను పట్టుకొచ్చి స్టేట్ బ్యాంకులో వేస్తాడు. అయోధ్య నుంచి స్టేట్ బ్యాంక్ నేరుగా రసీదు ఇస్తుంది. అటువంటి ఒక అక్షయ